वेलकम टू मन एमएलटी सारीस ना पेर संध्या शॉप पेर वच्चेसी महालक्ष्मी टेक्सटाइल्स इदी सिकिंद्राबाद लो महंकाली टेंपल बैक साइड होलसेल मार्केट लो उंटुंदी टोटल होलसेल एनंडी चाला मंदी इक्कडिकि वच्चिन तर्वात एमएलटी सारीस एक्कडा अनि अडुगुतुन्नारु अदि मा चैनल पेरु मात्रमे यूट्यूब लो सर्च चेयालि अनुकुंटे एमएलटी सारीस अनि टाइप चेयंडी ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం మహాలక్ష్మి టెక్స్టైల్స్ ఎక్కడా అని అడగండి లేదంటే సికింద్రాబాద్ లో మాంకాళి టెంపుల్ గుడి బ్యాక్ సైడ్ వచ్చాక కొంచెం డౌన్ లోపలికి వచ్చి రైట్ టర్న్ అయిన తర్వాత ఐదో షాప్ ఉంటుందండి మహాలక్ష్మి టెక్స్టైల్స్ లేదంటే టైటిల్ లో ఉన్న నెంబర్ కి కాల్ చేయండి నేనైనా అడ్రస్ చెప్తాను ఇక ఈ రోజుటి వెరైటీ స్టార్ట్ చేస్తాను ఈ రోజు వచ్చేసి మీనా టిష్యూ వీవింగ్ సారీస్ ఆ వెరైటీ చూపిస్తానండి ఇది డిఫరెంట్ ప్యాటర్న్ అండి మీనా వీవింగ్ టిష్యూ సారీస్ అంటారు టిష్యూ వీవింగ్ మీనా సారీస్ అని కూడా అంటారండి బట్ ఫ్యాన్సీ పట్టు ఇవన్నీ కూడా ఫ్యాన్సీ పట్టు సారీస్ ఇది వచ్చేసి వీవింగ్ బ్రోకెట్ తోటి యాంటిక్ వీవింగ్ బ్రోకెట్ తోటి బ్లౌజ్ అండి పల్లు అయితే ఇలా వస్తుంది యాంటిక్ వీవింగ్ ఏ ఉంటుంది గానీ మధ్య మధ్యలో మీనా డిజైన్ ఉంటుందండి ఇలా థ్రెడ్ తోటి వచ్చేదాన్ని మీనా డిజైన్ అంటారు సారీ అంతా కూడా లైట్ వెయిట్ ఉంటుందండి వెయిట్ అయితే ఏమీ ఉండదు ఇలా టిష్యూ కనబడుతుంది ఎంత వెయిట్ ఉంటుందో అనుకుంటారు లైట్ వెయిట్ ఉంటుంది ఇది వచ్చేసి ఇలా వస్తుందండి కలర్ కాంబినేషన్ అయితే పైన యాష్ కలర్ కామన్ అండి ఆల్ ఓవర్ అంతా ఇలా డిజైన్ వస్తుంది ఇప్పుడు లాంగ్ ఫ్రాక్ లకి ఈ స్టైల్ లో బాగా యూస్ చేస్తున్నారండి లంగా ఓనీలకి కూడా చాలా బాగుంటుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డిజైన్ ఉంటుంది కాబట్టి మనకు వేస్టేజ్ అనేది ఉండదు ఇది ఆఫీస్ వేర్ కి గాని టీచర్స్ కి గాని లేదన్న ఏదైనా మంచి అకేషన్ లో కట్టుకోవడానికి కూడా బాగుంటుందండి ఏజ్డ్ వాళ్ళు కూడా ఈ సారీస్ కట్టొచ్చండి ఏం ప్రాబ్లం ఉండదు అంటే టిష్యూ ఉంది లావుగా ఉంటది వెయిట్ ఉంటది అని అనుకుంటున్నారేమో అలా ఏమీ ఉండదండి లైట్ వెయిటే ఉంటుంది స్మూత్ గా ఉంటుంది దీంట్లో అయితే కలర్స్ డిజైన్స్ చూపిస్తానండి 2500 ప్రైస్ అండి ఇప్పుడు ఇది స్పెషల్ వెరైటీ అండి దివాళీ కోసం వచ్చింది స్పెషల్ వెరైటీ ఇందులో నేను కలర్స్ డిజైన్స్ చూపిస్తానండి ఇలా వస్తుందండి ఇదొక కలర్ కాంబినేషన్ ఏ కలర్ సారీకైనా కూడా బోర్డర్ కలర్ తోటి బ్లౌజ్ ఉంటుందండి ఇవన్నీ కూడా నార్మల్ షాంపూ వాషే చేయాలి రఫ్ అండ్ టఫ్ అయితే చేయకూడదు ఎందుకంటే ఫ్యాన్సీ పట్టు కాబట్టి రఫ్ అండ్ టఫ్ చేయకూడదు 2500 ప్రైస్ అండి మంచి కలర్ కాంబినేషన్ పైన లైట్ అండ్ డార్క్ తోటి మంచి కలర్ కాంబినేషన్ లో ఉండండి ప్రతి సారీ కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ తోటి వస్తుంది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ప్రతి సారీకి కూడా బోర్డర్ కలర్ తోటి బ్లౌజ్ ఉంటుంది ఏదైనా కూడా బోర్డర్ కలర్ 2500 2500 ప్రైస్ అండి ప్రతి చీరకి కూడా పైన యాష్ కలర్ కామన్ అండి కింద కలర్ మాత్రం చేంజ్ అవుతుంది గానీ పైన వచ్చేది మాత్రం యాష్ కలర్ అయితే కామన్ వస్తుంది ఇందులో కలర్స్ అయితే ఇలా వస్తాయి కంపల్సరీ షాంపూ వాష్ మాత్రమే చేయాలి రఫ్ అండ్ టఫ్ అయితే చేయకూడదు కలర్ కాంబినేషన్స్ అయితే డిఫరెంట్ గా ఉన్నాయండి రెగ్యులర్ గా చూసేవి కాకుండా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఉన్నాయి ఇవన్నీ కూడా 2500 ప్రైస్ నెక్స్ట్ వెరైటీ వచ్చేసి అదే టిష్యూ వీవింగ్ మీనాలోనే డిఫరెంట్ అండి ఇందాకైతే మీరు 2 కలర్స్ చూసారు కదా ఇది వచ్చేసి 2 కలర్స్ ఓన్లీ పైన కలర్ కాకుండా సింగిల్ కలర్ తోటి వస్తుందండి ఇదైతే ఆల్ ఓవర్ అంతా కూడా ఇలా వస్తుంది ఇది పల్లు అండి పల్లు అయితే ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి వీవింగ్ బ్రోకెట్ సేమ్ ఇందాక చూపించింది కూడా ఇదే స్టైల్లో ఉండండి కాకపోతే పైన కలర్ చేంజ్ అయింది 3 కలర్స్ ప్యాటర్న్స్ లాగా వచ్చింది ఇదైతే 2 కలర్స్ ప్యాటర్న్ లాగా ఉంటుంది రఫ్ అండ్ టఫ్ కాకుండా నార్మల్ షాంపూ వాష్ మాత్రమే చేయాలి ఈ సారీస్ అన్నీ కూడా ఫ్యాన్సీ పట్టు కాబట్టి నార్మల్ షాంపూ వాష్ మాత్రమే చేయాలండి ఈచ్ వన్ శారీ వచ్చేసి 2500 ప్రైస్ మెటీరియల్ అయితే సేమ్ అండి నేను ఇందాక చెప్పింది ఇది కూడా సేమ్ మెటీరియల్ ఓన్లీ డిజైన్స్ మాత్రమే చేంజ్ అండి ఇందులో కలర్స్ అయితే ఇలా వేస్తున్నాను బోర్డర్ కలర్ ఏదుంటే అదే కలర్ తోటి బ్లౌజ్ వస్తుంది ఈచ్ వన్ శారీ వచ్చేసి 2500 ప్రైస్ ఇవన్నీ కూడా దివాళీ స్పెషల్ అండి ఏదైనా సరే 2500 ప్రైస్ నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేయండి మరిన్ని లేటెస్ట్ వెరైటీస్ చూడాలి అనుకుంటే తప్పకుండా మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్